गुड मॉर्निंग अंडी, वेलकम टू श्री साई सर्किल। वीडियो इनफर्मेशन गैदर चैसे दाने गुजरात चुदा हाईकोर्ट इंटरव्यू संबंधी। सो अच्छे इंटरव्यू मुझे मनमेंटे मार्क्स जेसीजे रिक्रूटमेंट मार्क्स बेस्ट अनलाइज बट इपड़े इंटरव्यू मार्क्स दरकाये सर्चे ये जिला दरक बट जिमात्र मन को दोरकाई अभी रकम पोस्ट मतमे दोरकाई। सो अंदक आ बेस मीदार चूदी जस्ट इध हई एक्सपीरियन एम देखो बट जनरल जस्ट नाकस इंफर्मेश षेर अदार चूँगी। अंड इंकोटे चाल मंद सेप्टेंबर 9वें तेदीन जगह मीटी चाल मंदिर अड़गर। सो दाने वीलने वो मैक्सीम क्रेंड्स दी अंदर गुरी इंफर्मेशन कलेक्टा का अभी अनेस चूदी। ओवरल इंटरव्यू मार्क्स टाइपिस्ट मार्कल महबूबनगर जिले को संबंधी 27/1/2018 तेदीन मन को वसैटी अच्छे इकड़ वाल मार्क्स चूस्ते मत 30 मंदिर इंटरव्यू चैसे 30 मंदिर इंटरव्यू टॉप 5 मार्क्स मन वेला मन गमे 14.5, 14.16, 13, 12.66 तरह 12 यह मार्क्स 20 मार्क मन को इपू 20 मार्क उ इंटरव्यू। सो लास्ट टाइम इंटरव्यू 20 मार्क उ इंटरव्यू। सो आ मार्क टॉप 5 मार्क्स का विधा उन्नाई 5 मेंबर्स की। अंड नेक्स्ट लिस्ट मेंबर्स 5 मेंबर्स चूस्ते 2.83, 3.83, 6, 6.5, 7.83 सो ई विधा वाइसारी। सो वीटनी कवरेज कूस्ते टापर पर्सेज टापर ऐवरेज टापर 5 मंदिर उ टाप 5 मेंबर्स तस्कते నాకు 13.264 వచ్చింది అంటే 13.264। ఒకవేళ ఈ బాటమ్ వాళ్ళ చూస్తే 5.398 వచ్చింది బాటమ్ వాళ్ళది అంటే లిస్ట్ మార్క్స్। టాప్ 5 మార్క్స్ యావరేజ్ వచ్చేసరికి 13.264 వచ్చింది టాప్ లిస్ట్ బాటమ్ నుంచి టాప్ 5 తీస్తే మనకు 5.398 వచ్చింది। సో ఈ రెండింటిని కలిపి నేను ఒకవేళ యావరేజ్ చేస్తే 18.662/2 చేస్తే నాకు ఎంత వచ్చిందంటే యావరేజ్ చేస్తే 9.331 మార్క్స్ వచ్చాయండి। అంటే ఎట్ ఎన్ యావరేజ్ వాళ్ళు మనకు సింపుల్ గా బేస్డ్ అపాన్ ది పర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ ది పోస్ట్ 9 మార్క్స్ వేశారు అని అనుకోవచ్చు। ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఇంకా ఫైనల్ గా ఏందనేది నేను మరి చెప్తాను జస్ట్ వాళ్ళ బేస్ ని బట్టి। సో ఎట్ ఎన్ యావరేజ్ ఒక 9 అనేది గుర్తుపెట్టుకోండి, 9.331 నాకు ఇక్కడ అంటే వీళ్ళ మార్కులను బట్టి నాకు ఆన్సర్ వచ్చింది। నెక్స్ట్ సో ఈ మార్కులు ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే, నెక్స్ట్ నేను చెప్పబోయేది సో అది చూద్దాం మార్క్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ నెక్స్ట్ అండి। అయితే ఇది ఒక మైనా జిల్లాకు సంబంధించిన మార్కులు మాత్రమే, ఒకవేళ వేరే జిల్లాకు సంబంధించిన మార్కులు ఏమయ్యా దొరికాయా అని చెప్పేసానంటే నేను చాలా ట్రై చేశానండి బట్ వేరే జిల్లాలకు సంబంధించి ఏ మార్క్స్ కూడా దొరకలేదు నాకు। బట్ అన్ని వెబ్‌సైట్స్ కూడా బాగా చూసాను, మేబీ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ పెట్టిండారు కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ లేదు మరి ఇక్కడ లక్కీగా ఇక్కడ ఒక ఇదొక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ నుంచి ఈ వెబ్‌సైట్ నుంచి దొరికింది మనకు। బట్ అక్కడ మాత్రం ఆ 9 డిస్ట్రిక్ట్లలో అన్నీ కూడా అంటే ఇంతకుముందు పెట్టిండారు ఇప్పుడు సబర్ బిజీ వల్ల మేబీ తీసేసి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు। బట్ అక్కడ సెలక్షన్ లిస్టులు సంథింగ్ అవన్నీ మిగతా అన్నీ కూడా అవి అయితే అలాగే ఉన్నాయండి లాస్ట్ టైం బి, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం దొరకలేదు। బట్ సో మనకున్న ఇప్పుడు ఒకే ఒక ఆధారం ఏంటంటే ఓన్లీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ బేస్ మీద, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇంటర్వ్యూ మార్క్స్ బేస్ మీద మనము ఇది ఒకసారి కంక్లూజన్ అనేది చూద్దామండి। సో కంక్లూజన్, సో ఇప్పుడేంటంటే అప్పుడు కొంచెం తక్కువ కేటగిరీ పోస్టులు పడ్డాయండి బట్ ఇప్పుడు ఏంటంటే కేటగిరీ పోస్టులు అనేది కొంచెం ఎక్కువగానే పడ్డాయి, మనకు 9 రకాల పోస్టులు పడ్డాయి ఇక్కడ। సో 9 రకాల పోస్టులకు సంథింగ్ 1400 ప్లస్ పోస్టులు కాబట్టి సో ఇక్కడ మనకు సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూద్దాం। మేబీ మార్క్స్ మేబీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆన్ డిఫరెంట్ పోస్ట్, అంటే ఏంటంటే నేను ఏమనుకునేది ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది ఇంటర్వ్యూ రండి, ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసే మార్క్స్ కూడా మేబీ డిఫరెంట్ ఉండొచ్చు, క్యాండిడేట్స్ డిఫరెంట్ ఉండొచ్చు। సో ఆ డిఫరెన్సియేషన్ బట్టి మాక్సిమం ఎక్కువ ఉండొచ్చు తక్కువ కూడా ఉండొచ్చు, మాక్సిమం వేసేవి తర్వాత తక్కువ మార్కులు వేసేవి ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు ఆ విధంగా। సో అందుకని చెప్పేసి నేను టోటల్గా ఓవరాల్గా నేను అనుకున్నది ఏంటంటే ఇట్ అండ్ యావరేజ్గా మనకు రాష్ట్రం మొత్తం మీద మనం ఒకవేళ చూస్తే రాష్ట్రం మొత్తం మీద అంటే నేను ఇంకా మనం ఈ జిల్లాకు మాత్రం సంబంధించింది కాదు,
రాష్ట్రం మొత్తం మీద ఒకసారి చూస్తే యావరేజ్ మార్క్స్ నాకు తెలిసినంత వరకు డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ పోస్ట్, అన్ని పోస్టులకు సంబంధించి 14 నుంచి 17 మార్కులు, అంటే కొన్ని పోస్టులకు 14 కొన్ని పోస్టులకు 17 మ్యాక్సిమం మార్కులు అండి, మ్యాక్సిమం మార్కులు వేసే అవకాశం. ఓకేనా, 20కి 20 వస్తాయని చెప్పేసి వేస్తారు అని చెప్పేసి నేనేం అనుకోవట్లేదు, బట్ అఫ్కోర్స్ మనకు వస్తాయని చెప్పేసి కూడా ఏం అనుకోవట్లేదు. మేబీ రావచ్చేమో, ఒక 1 ఆర్ 2 మెంబర్స్ కూడా రావచ్చేమో, చెప్పలేము, అట్లాంటి క్యాండిడేట్లు కూడా ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే ఎట్ అండ్ యావరేజ్గా మనం తీసుకుంటే 14 నుంచి 17 మార్కులు అనేది మ్యాక్సిమం రేంజ్లో ఉండొచ్చండి. మినిమం రేంజ్ అనేసరికి 5 నుంచి 8 మార్కులు అనేది నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇందాక మనం చూసిన యావరేజ్లో మనకి ఎంత వచ్చిందంటే 9.331 అనేది యావరేజ్ అనేది వచ్చిందండి. మ్యాక్సిమం మార్క్స్ని తర్వాత మినిమం మార్క్స్ని తీస్తే ఆ విధంగా వచ్చింది. సో 5 to 8 మార్క్స్ అనేది నేను మినిమంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుంది అని చెప్పేసి అనేది మనం రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయము, సెప్టెంబర్ 9 మీటింగ్ అండి. అందరూ కూడా చాలామంది సెప్టెంబర్ 9 మీటింగ్ గురించి చాలామంది అడిగారు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మా ఫ్రెండ్స్ సంథింగ్ అక్కడ మ్యాగ్జిన్ బాగానే ట్రై చేశాను, బట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే వాళ్ళ లెవెల్ మీటింగ్ అనేది మొత్తం కూడా హై లెవెల్, అంటే ఆఫీషియల్ లెవెల్ జడ్జెస్ లెవెల్ సంథింగ్ ఆ లెవెల్లో జరిగిందండి హైకోర్టులో. సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ వాళ్ళు మొత్తం కూడా ఇంటర్వ్యూ సెషన్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారండి. ఏ ఎక్కడెక్కడ ఏ అంటే రాష్ట్రం మొత్తం మీద ఇంటర్వ్యూ జరిగాయి కదా, సో ఏ విధంగా అయ్యింది అనేది ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకోవడం కానీ సంథింగ్, ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా ఫేసెస్ డిఫరెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసిందా సంథింగ్ అట్లాంటివన్నీ తెలుసుకున్నారు. అండ్ రిజల్ట్ డేట్ గురించి పర్టికులర్గా అయితే వాళ్ళు ఏమీ కూడా డిస్కషన్ అయితే చేయలేదండి, అట్లాంటివి అయితే అది క్లారిటీ ఉంది. బట్ ఏంటంటే వీళ్ళంత తొందరగానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మా సోర్స్ ద్వారా తెలిసింది. బట్ ఎందుకు ఇలా చెప్తున్నాను అని చెప్పేసి అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మన దేశం మొత్తం మీద కావచ్చు, తర్వాత రాష్ట్రం మొత్తం మీద కావచ్చు, పెండింగ్ కేసెస్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. వీటిని త్వరితగతంగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అంటే ఈ పోస్టుల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందండి. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫుల్ బిజీ బిజీ ఉన్నారు, ఈవెన్ దే ఆర్ నాట్ లిఫ్టింగ్ మై ఫోన్ ఆల్సో. సో ఆ విధంగా సిచ్యుయేషన్ అనేది ఉంది ప్రస్తుతానికి. అండ్ సిచ్యుయేషన్ బట్టి ఇంకా రిజల్ట్ డేట్ అనేది కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు ఫైనల్గా రిలీజ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. బట్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీలైనంత తొందరగానే మన రిజల్ట్స్ అనేది మొత్తానికి అయితే రావచ్చు. సో మన ఇంతకుముందు అనాలిసిస్లో చేసినట్టు రిజల్ట్ డేట్లో అయితే నేను ఏం చేంజ్ అయితే చేయట్లేదు. సో అవే డేట్లు అదే విధంగా ఉంటుంది, అదే అనాలిసిస్ అండి, అంత నుంచి ఏం లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా అందరూ కూడా చాలామంది చూస్తున్నారు, బట్ ఏంటంటే మీరందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుందండి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇట్లాంటివన్నీ మళ్ళీ అండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఎవరు జస్ట్ చూద్దాము చూస్తున్నాము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అంటే ఇంట్రెస్ట్ అనేది రాదండి. సో దట్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అని చూసిన తర్వాత మీ ఇష్టం, ఫస్ట్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చూసిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోవద్దండి కంపల్సరీ. అండ్ మరోవర్ నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వీడియోస్ అనేది ఏం రావండి, మిమ్మల్ని ఏవి కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ చేయవు. ఒకవేళ మీరు ఏదైతే కావాలనుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు వస్తుందండి. దట్ ఈస్ ద యూట్యూబ్ అనాలిటిక్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద యూట్యూబ్ అనాలిటిక్స్ ఆల్సో. మనం ఏదైతే చూస్తున్నామో ఆ వీడియోస్ మాత్రమే, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్క వీడియో కూడా ఆ యూట్యూబ్ అనేది చూపించదండి. అది మీకు క్లారిటీ అనేది నేను ఇస్తున్నా, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఫైనల్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, మా ఛానల్ శ్రీ సాయి సర్కిల్.